మహాగణాధిపతరుభ్యోన్ నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుషపుష్పబాన చాపాం అనిమాదివృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము ముఖ్యంగా ఆ శనిచరుడి యొక్క అనుగ్రహం మీకు ఉండాలని మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు కలగాలని చెప్పి కోరుకుంటూ మనం ఈ యొక్క ఎపిసోడ్లో ఏ ఏ రాసుల వారికి శని యొక్క ప్రభావము ఎటువంటి ఫలితాలు ఇవ్వనుంది ఎందుకంటే జనవరి పదిహేడు నుంచి ఒక రెండు సంవత్సరాల పాటు కుంభరాశిలోకి మారబోతున్నాడు శనీశ్వరుడు అంటే మనకి పదిహేడవ తేదీ నుంచి జనవరి పదిహేడు నుంచి మకరంలో ఉన్నటువంటి వాళ్ళు మారుతున్నాడు మారినప్పుడు శని భగవానుడు ఈ మార్పు వల్ల ఏంటంటే ద్వాదశ రాశులు వారికి కొంతమందికి తీసుకోవాల్సిన ఏమిటి ఏ అంశాల్లో జాగ్రత్త పడాలి ఎటువంటి ముఖ్యంగా ఆఖరిలో నేను మీకు వీడియో ఆఖరిలో ఎటువంటి పరిహారాలు ఎటువంటి జాగ్రత్తలు ఎటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంటుంది ఇవి కూడా నేను మీకు చెప్తాను కాబట్టి వీడియో ఆఖరి వరకు చూడండి ముఖ్యంగా మీకు సందేహం కలగొచ్చు ఇక్కడ అదేంటంటే ఆల్రెడీ ఒక సిక్స్ మంత్స్ బ్యాకే మనకి కుమ్మంలోకి వచ్చినట్టు చెప్పారు కదా మళ్ళీ ఇప్పుడు కొత్తగా రావడం ఏంటని కుమ్మంలోకి వచ్చినటువంటి శని వక్కరించి వక్రగతిలో మకరంలోకి వెళ్ళిపోయాడు మరలా జనవరి పదిహేడుకి మరలా మకరం నుంచి ఇలా ఇప్పుడు ప్రయాణం జరుగుతూ కుమ్మల్లోకి ఎంటర్ అవుతాడనమాట కాబట్టి ఈ యొక్క అంశం మీద ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక మకరం వారికి ఈ ఏలనాడు శని ప్రభావం ఇంకా ఎంతకాలం ఉంది ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పు ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చెప్తాను నేను మీకు ఇన్ని రోజులు శని రాశిలో సంచరిస్తున్నాడు ఇప్పటికీ ఏళ్ళనాడు శని స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇంకొక టూ ఇయర్స్ ఉంటుంది ఎందుకంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతుంది ఆల్మోస్ట్ జనవరి పదిహేడు నుంచి ఇంకొక టూ ఇయర్స్ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ కుమ్మంలోకి వెళ్ళిన శని భగవానుడు వెనక్కి వచ్చాడు కదా మరి ఇప్పుడు ఏంటంటే రిలీఫ్ ఇస్తాడు ఎందుకంటే ఇతను మార్పు ఎంతో కొంత రిలీఫ్ని ఇవ్వాలి ఖచ్చితంగా కాబట్టి మకరం వారికి ఇచ్చే రిలీఫ్ ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఇచ్చే రిలీఫ్ వెరీ క్లియర్గా స్ట్రెస్ ఉంటుంది చూసారా నా మీద మొత్తం చాలా స్ట్రెస్ ఉంది ఏంటో ఒక రకమైన దీంట్లోకి వెళ్ళిపోతున్నాను అని అనుకునే దాని నుంచి బయటపడతారండి చాలా బయటపడతారు అది ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది దీన్ని బయటపడుతూ ఇక్కడ మాత్రం మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ మన మనీ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ ఎందుకంటే రెండవ స్థానం ధనస్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు ధనస్థానంలోకి ఎంటర్ ఇంకో టూ ఇయర్స్ తర్వాత కంప్లీట్ అయిపోతుంది మకరం వారికి ఏళ్ళసిన పూర్తిగా ఈ ధనస్థానంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్ డీల్స్ విషయంలో జాగ్రత్త తీసుకోండి అయితే నేను మీకు ఒక్కసారి మరోసారి చెప్తున్నాను ఏళ్ళసని ప్రభావం కొంత ఉంటుంది మీ జన్మజాతకం ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మీ పర్సనల్ చార్ట్లో కనుక అద్భుతంగా ఉంది అందుకని ఈ ఏళ్ళ శని ఉండదు కర్మ ఆటోమేటిక్గా మంచి పాజిటివ్ ఫలితాలు కూడా ఇస్తుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా బట్ ఏంటంటే ఎంతో కొంత దాని ప్రభావం ఉండాలి కాబట్టి ఇక్కడ ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే ప్రధానంగా ఈ యొక్క మకరం వారికి కొంచెం కుటుంబంతో కొంత దూరంగా ఉండడం కానివ్వండి అలాగే ఫైనాన్స్ విషయంలో ఇదిగో ఇస్తానని చెప్పి కొంత లేట్ చేయడం అది మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో కూడా కావచ్చు అలాగే కొంతవరకు ఎవరికైనా సైట్ రిలేటెడ్ సంబంధం ఉన్నట్లయితే ఆ సైట్ కాస్త పెరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే వీటితో పాటు మీరు బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో అందులో ప్రధానంగా ఐరను స్టీలు సిమెంటు ఇలాంటి బిజినెసెస్ చేసేటువంటి వారు మాత్రం కాస్త చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం దాని దాని విషయంలో పూర్తిగా తెలుసుకొని ముందుకు వెళ్ళడం అనేటువంటిది మంచిది ముఖ్యంగా మనకి శని భగవానుడి యొక్క స్థితి ఏదైతే ఉందో అది మీకు కంప్లీట్ పాజిటివ్గా రావాలంటే కొన్ని పాటిస్తే చాలు చాలా సింపుల్ అవి అదేంటో చెప్తానండి మీకు చూడండి ఒకటి పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి ఏ విషయాన్ని కూడా పెండింగ్ పెట్టకండి అంటే ఈరోజు చేయాలి ఈ క్షణం చేయాలనుకుంటే ఈరోజు ఈ క్షణమే మీరు చేసే పనిని చేయండి పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి మీరు ఈరోజు చేయాల్సింది రేపు చేద్దాంలే లేదా ఈ నెక్స్ట్ వీక్ అని మీరు ఎప్పుడైతే పోస్ట్ పోన్ చేస్తారో పెండింగ్ పెడతారో అయిపోయింది ఎందుకంటే శని కారకత్వమే లేట్ అనమాట మీరు తెలియకుండానే మీరు శని యొక్క నెగటివ్ ఎనర్జీని మీరు తీసుకుంటున్నారు ఇక్కడ రేపు చేయాల్సింది ఇంకా ముందు రోజే చేశారనుకోండి ఏదైనా పని అసలు మీకు ప్రభావమే ఉండదు గుర్తుపెట్టుకోండి ఇది పాయింట్ నెంబర్ వన్ ఇక రెండవది పొరపాటును కూడా మీరు మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకండి ఇది అందరికీ వర్తించదు చిన్నపిల్లలకి వర్తించదు ఇది చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి ఎల్లాడిసే ఉంది కదా అమో నిద్రపోనివ్వకూడదని వాళ్ళని నిద్ర లేకూడదు వాళ్ళని పుంచాలి అలాగే ముస్సలు వాళ్ళు ఉంటారు సిక్స్టీస్ సెవెంటీస్ దాటిన వాళ్ళు ఉంటారు ఎయిటీస్లోని వాళ్ళకి కొంచెం బాడీ రీఛార్జ్ అవ్వాలి కాబట్టి మధ్యాహ్నం ఇప్పుడు కాసేపు నిద్రపోవాలి లేకపోతే వాళ్ళకి సరిపోదు టైం అంటే వాళ్ళ ఎనర్జీ సరిపో లెవెల్ సరిపో కాబట్టి వాళ్ళకి వర్తించదు ఇంకోటి ఏంటంటే సిక్స్టీస్ దాటినటువంటి వారికి గ్రహాల యొక్క ప్రభావం పెద్దగా పడవలసిన అవసరం ఉండదు ఎందుకంటే వాళ్ళ శారీరక స్థితిలో అనేక మార్పుల వల్ల ఆ శరీరంలోనే వాళ్ళు కర్మను అనుభవిస్తూ ఉంటారు అందుకే యోగాసనాలు ఇవన్నీ వేయాలంటూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే సిక్స్టీస్ తర్వాత గ్రహ ప్రభావం తగ్గినప్పటికీ కూడా మీ యొక్క శారీరక స్థితి చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి రైట్ సో బంజారాం పూట అస్సలు నిద్రపోకండి రెండో పాయింట్ మూడవది ప్రధానంగా మీ దగ్గర కింద కింద పని చేసే వాళ్ళు ఉంటారు మీ కిందని చేసేవారు కావచ్చు మీ ఇంట్లో ఉండేటువంటి వాచ్మ్యాన్ కావచ్చు వంట మనిషి కావచ్చు ఇంటి ఇంటి పని చేసే వాళ్ళు కావచ్చు ఎనీథింగ్ కార్మికులు కర్షకులు చిన్న వాళ్ళు ఉంటారు బాగా చిన్న స్థాయిలో పాపం వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పాపం వల్ల జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉంటారు ఇలాంటి సందర్భంలో ఏం జరుగుతుంటుందంటే చాలామంది వాళ్ళని దూషిస్తూ ఉంటారు కొంచెం గట్టిగా మాట్లాడడం తిట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఎందుకంటే మనకి జన్ మనకి శాస్త్రంలో శని భగవానుడు కర్ కార్మికులకి కర్షకులకి పని వాళ్ళకి కారకుడిగా చెప్పడం జరిగింది మనం వీళ్ళని కనుక దూషించినట్లయితే కోపం వస్తుంది వాళ్ళు తప్పులు చేస్తారు తప్పు చేస్తారని దూషించేవండి అంటారు నేను కాదనట్లేదు వాళ్ళేదో మిస్టేక్ చేయడం వల్ల మనకు కోపం వస్తుంది ఇలా ఎందుకు చేశారని కాకపోతే కొంచెం ఎక్కువగా అగ్రెసివ్గా వెళ్లకుండా కొంచెం జాగ్రత్తగా కంట్రోల్లో ఉండండి ఇక్కడ ఎందుకంటే ఇది నెగటివ్ ఫోర్స్ని నెగటివ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది వాళ్ళకి చెప్పే విధానాలు చెప్పండి అర్థమయ్యేలా చెప్పండి అరిచి కో కాల్ చేసినంత మాత్రం అర్థం అవ్వాలని లేదు భయం పుడుతుందేమో అర్థం అవ్వదు వాళ్ళకి కాబట్టి కేవలం భయం పుట్టించాలనుకుంటున్నారా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నారా అనేటువంటి విషయాన్ని ఒకసారి మీరు ఆలోచించండి అర్థమైపోతుంది ఇక్కడ మీకు మరొకటి ఏంటంటే నిద్ర సూర్యోదయానికి ముందే నిద్ర లేచి వాకింగ్ కానీ జిమ్కి వెళ్ళడం కానీ ఎక్సర్సైజులు యోగాసనాలు సూర్యభగవానుడి యొక్క ఆరాధన ఇవి ఎక్కువగా చేస్తూ ఉండండి అయితే ఈ ఏళ్ళనాడు శని కానీ అర్ధాష్టమి శని కానీ లేదా శని స్థితి బాగోలేదనో లేకపోతే మీ యొక్క జన్మజాతకంలో ఏలనాడు శని ఇవన్నీ కాకుండా శని మహర్దశ నడుస్తున్నా కూడా మీరు చేయాల్సినటువంటి దేవత ఆరాధనలు ముఖ్యంగా ఏమిటమిటి అంటే ఒకటి రోజు సూర్య నమస్కారాలు చేసుకోవడము రెండవది నవగ్రహాలలో గుర్తుపెట్టుకోండి నవగ్రహాల్లో శని భగవానుడితో పాటు కేతు కుజ రవి ఈ మూడు గ్రహాల యొక్క స్తోత్రాలు కూడా పఠించడము మరియు మీకు దగ్గరలో గణపతి ఆలయం ఉన్న ప్రదక్షిణాలు చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రదక్షిణాలు ఖచ్చితంగా చేయండి మూడు ప్రదక్షిణాలు చేసి అక్కడ కాసేపు మెడిటేషన్లా కూర్చోండి మీరే చూస్తారు మిరాకిల్ రిజల్ట్స్ చూస్తారు మీరు అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము నరసింహస్వామి ఆలయము లేదా అమ్మవారి ఆలయము లేనట్లయితే వెంకటేశ్వర స్వామి ఆలయం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను మీకు ఈ గ్రహాల యొక్క ప్రభావము ఈ గ్రహాలకు అధిష్టాన దేవతలు ఉంటారు ఈ అధిష్టాన దేవతలని మీరు ఎప్పుడైతే ప్రసన్నం చేసుకుంటారో ఈ గ్రహం ఇచ్చేటువంటి రిజల్ట్ చాలా చాలా లో స్టేజ్లో ఉంటుంది మీకు పూర్తిగా పోతుందని నేను చెప్పను ఇప్పుడు యాక్సిడెంట్ అవ్వాలని ఉందనుకోండి ఉదాహరణకి ఏదో చిన్న పిల్లవాడు ఏదో చిన్న సైకిల్ వేసుకొని వచ్చి ఇలా మన ఏదో తగులుతాడు ఏదో చిన్న దెబ్బతా తగులుతుంది పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సిన చిన్న స్థాయిలో మీకు ఆ కర్మ అనుభవించి తొలగిపోవడం జరుగుతుంది కాబట్టి ఇవి ఖచ్చితంగా పాటించండి వీటితో పాటు శనివారం పూట మొత్తం ఒంటికి తైలం రాసుకొని చక్కగా స్నానం చేయండి శనివారం పూట ఖచ్చితంగా మీరు మీకు దగ్గరలో ఇందాక నేను చెప్పినటువంటి ఆలయాలను దర్శించండి ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహము నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పి నేను మీకు ముగిస్తాను అమ్మవారి ఆరాధన మీరు ఏదైనా చేసినట్టయితే అది ఏ దశ నడుస్తున్నా కూడా ఎటువంటి గ్రహస్థితులు గోచారంలో వచ్చినా కూడా మీకు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు బ్రహ్మని పిలిచి మరలా మన తలారాధన రాయిస్తున్న అమ్మవారు అంత గొప్పది కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మరోసారి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ